హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 27/4/2022 బుధవారం పూర్వభద్ర నక్షత్రం నడుస్తుంది, అదేవిధంగా బహుళపక్షం నడుస్తుంది. 27/4/2022 బుధవారం పూర్వభద్ర నక్షత్రం బహుళపక్షం. సో ఈరోజు వినయ్ కలర్స్, అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే, ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే కోడి వినయ్ కలర్స్, కోడి. సో ఇవి విన్నాయి కలర్స్. అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే నెమలి, పచ్చకాకి. లాసై కలర్స్ నెమలి, పచ్చకాకి. సో ఫ్రెండ్స్, ఇవి నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో అదేవిధంగా మనకి రోజుకు వచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో ఈ జాము ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. మొదటి జాం ప్రకారం పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో ఈ జాము ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. రెండవ జాము ప్రకారం కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి 1:12 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి 1:12 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. మూడవ జాము ప్రకారం డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగో జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. సో ఈ జాము ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. నాలుగో జాము ప్రకారం కాకి రాజ్యం, కోడి భోజనం,
డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే, ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 దాకా ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 దాకా ఈ జామ్ అనేది నడుస్తుంది. సో ఈ జామ్ ప్రకారం చూసినట్లయితే, నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. ఐదవ జామ్ ప్రకారం నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము, టైమింగ్ అనేది కరెక్ట్గా చూడండి.